మన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మన చీఫ్ సెక్రటరీ గారు రాష్ట్ర స్థాయి అధికారులు ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ సందీర్కున్ రామ్ చాలా సంతోషంగా ఉంది అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని సొంత రాష్ట్రంగా వచ్చిన ఈ సందర్భంలో ఆదివాసీ గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు అందరికీ కూడా మేము తల ఎత్తుకునేది మా రాష్ట్రం ఇది మా భీమ్ ఆదివాసీ భవన్ అని చెప్పుకునేటువంటి మంచి కమ్యూనిటీ హాల్స్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మాణం చేసుకున్నాం చాలా చాలా సంతోషం ఈరోజు ఈ భవనం నాతోని ప్రారంభింపజేసుకున్నందుకు గిరిజన బిడ్డలందరికీ కూడా తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను మనకు సమస్యలు చాలా ఉన్నాయి భవనం కట్టుకోంగానే అయిపోదు ఇల్లు అల్కంగానే పండుగ కాదు గిరిజన బిడ్డల యొక్క సమస్యలు తీరవలసిన అవసరం ఉంది కొంత కొంత ఒక్కొక్క అడుగు పడుతూ ఉంది చదువుకునే విషయంలో కానీ విదేశాలకు వెళ్ళే విషయంలో కానీ గిరిజన పోడు భూముల విషయంలో కానీ ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో కానీ కొద్దిగా మనం పురోగమిస్తూ ఉన్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది ఈ భవనం యావత్తు రాష్ట్రంలో ఉండేటువంటి ఆదివాసీ బిడ్డల హక్కుల పరిరక్షణ వేదిక కావాలి వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపెట్టాలి ఆదివాసీ నాయకులు ముఖ్యంగా మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలలో ఆదివాసీ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అందరు యునైట్ అయ్యి ఆదివాసీల యొక్క సమస్యల పరిష్కారానికి ఈ భవనం వేదికగా మీరు కృషి చేయాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ల వేల మీకు అండదండగా ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ సాయంత్రం మళ్ళీ మనందరం అక్కడ కలుసుకుందామని తెలియజేస్తూ అందరికీ రామ్ రామ్ నమస్కారం కంగ్రాచులేషన్స్